నువ్వు బ్రతకాలనుకోవడంలో తప్పు లేదు. పక్కవాడి బ్రతుకులు డిస్టర్బ్ చేయడం తప్పు. మనుషుల్ని ప్రేమించడం నేర్చుకో. బెదిరించడం ఎంత తప్పు నీకే అర్థమవుద్ది. చూడు బాబాయ్, చంపడానికి డబ్బిస్తే ఎంతమంది అయినా వస్తారు, చావడానికి ప్రేమించిన వాళ్ళు మాత్రమే వస్తారు. సో ట్రై టు లవ్, ఓకే? ఇంతే కదా, ఇంకోసారి ట్రై చేయకు. నా ఫ్యామిలీ అంటే నాకు ప్రాణం. వాళ్ళ సేఫ్టీ కోసం గొడవద్దనుకుంటే ఎవరికైనా తల వంచి దండం పెడతా. గొడవే తప్పదనుకుంటే 10, 50, 50, 100 లెక్కని ఓపిక. ఎంతమందితో వచ్చినా సరే తల తెగిపడే వరకు తొడగొట్టి నిలబడతా. మన సైడ్ న్యాయం ఉంది, దాన్ని బతికించడానికి కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. అవన్నీ వదిలేసి పెద్ద రౌడీలాగా వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి కొట్టడం ఏంట్రా? ఈ అబ్బాయి ఇంటికి పోగబెడతాడని నేను ఎప్పుడో చెప్పుండ్లా. ఇప్పుడు పోగేంది, ఏకంగా నిప్పే పెట్టాడు కదా. ఆడి ఇంకో 100 మందిని వేసుకుని ఇంటి మీదకి వస్తే వీళ్ళందరి గతి ఏం కావాలా? నమస్తే బాబాయ్. నమస్తే సార్. మీరు నన్ను క్షమించాలి. అయ్యయ్యో అలా అనకండి, మా వాడు మీ ఇంటికి వచ్చి గొడవ చేసినందుకు మీరే మమ్మల్ని క్షమించాలి. అబ్బాయి అదేం లేదండి బాబు. నీ ఫైట్ నచ్చిందో, నీ ఫేస్ నచ్చిందో, లేకపోతే నువ్వు నాకు ఇచ్చిన క్లాస్ నచ్చిందో తెలియదు, కానీ మా అమ్మాయి పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని తెగే చెప్పింది. తలూపు వచ్చాను కాదనకు. మీరందరూ వచ్చి ఒక్కసారి నా కూతుర్ని చూడండి. మావాడు కూడా ఇష్టపడాలి కదండి. బాబు జరిగిందంతా మర్చిపో. నీ కుటుంబంతో సంబంధం ఏర్పడే అదృష్టం నీ వల్లే దక్కాలి. మా అమ్మాయితో ఒకసారి మాట్లాడి చూడు, నీకు నచ్చితేనే ప్రొసీడ్. రేపు మధ్యాహ్నం రెస్టారెంట్లో లంచ్ చేస్తూ మాట్లాడుకోండి. బావగారు, బాబు చాలా సాఫ్ట్ అండి, ఎలాగైనా మీరే దగ్గరుండి పంపించాలి. మంచిదండి. వస్తానండి. అలాగే బాబు, వస్తాను. రామకృష్ణ వెళ్ళి చూసిరా, నచ్చితే ఓకే, నచ్చకపోతే నో అనే చిన్న ముక్కే కదా. చూడకుండానే చెప్తున్నా, నో. అబ్బా నీ బంతా చూసుకొని కైపులు ఏ కళతో చూసిందో అదే నీ అదృష్టం, ఒప్పిస్కో. షట్ అప్. మీ అందరికి చెప్తున్నా, నేను ఈ పెళ్లి చేసుకోవట్లేదు. అరే 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 ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అయ్యో కమాన్ వాయిస్, కమాన్ పాస్ ఇట్ పాస్ ఇట్. రామ్, హలో, ఎవరు? నేను సుచిత్రని. చెప్పు. ఈ రోజు రెస్టారెంట్ ప్రోగ్రామ్ ఉంది కదా? ఉంది కదా. అది 2 o'clock కాదు, 1 o'clock కి. 1 o'clock అంతే కదా, నేను మేనేజ్ చేస్తాను కదా సిస్టర్. థ్యాంక్ యూ. ఎవరు? మీరు? రామకృష్ణ. ఓహ్ మేడం, మీకోసం వెయిట్ చేస్తున్నా సార్, ప్లీజ్ కమ్. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు ఆ రోజు లిఫ్ట్ ఇచ్చింది? ఓకే. హాయ్, ఐమ్ సుచిత్ర. నిజానికి మిమ్మల్ని చూసి ఆ రోజే ఫ్లాట్ అయ్యాను. చెప్పగానే వెనక తిరిగి కూర్చున్నారే, ఆ ఒబీడియన్స్ నచ్చింది. భయపడకుండా నాన్నకి ఎదురు తిరిగారే, ఆ డాడ్నెస్ తెగ నచ్చేసింది. అందుకే ఈ పెళ్లి ప్రపోజల్.
మీరేం తీసుకుంటారు? ఆర్డర్ చేశాను. మీకు బిర్యానీ అంటే ఇష్టం అనే కదా. ఎవరు చెప్పారు? నాన్నగారు చెప్పారు. ఆలోచిస్తున్నారేంటి? నేను నచ్చేనా? నా ప్రపోజల్ ఓకేనా? ఆ రోజు తెగ మాట్లాడారు, ఇప్పుడు ఇలా సిగ్గుపడతారేంటి? మన మ్యాటర్ ఓకేనా? ఇది కూడా ఆఫ్టర్ 1 ఇయర్ అంటారా? అల్లుడు బిర్యానీ మాత్రం మర్చిపోకే. ఓకే అని చెప్పా కదా. థాంక్స్. ఎందుకు? డైరెక్ట్ గా నాతో చెప్పకపోయినా మీ వాళ్ళతో ఓకే అని చెప్పారు కదా. అది ఏం పర్వాలేదు, డైలీ కలుస్తాం కదా, టైం తీసుకుని. తినండి. చెప్పండి అంకల్. ఏంటి బాబు అమ్మాయిని కలవలేదంట? భలేవారు అంకల్, ఇప్పుడు దాకా ఇద్దరం కలిసి ఉన్నాం కదా. ఊరుకో బాబు, మరి జోకులు నువ్వును. అమ్మాయి టేబుల్ 10 దగ్గర నీకోసం వెయిట్ చేస్తుంది చూడు. బిర్యానీ అంటే ఇష్టం అండి కదా, నాన్నగారు చెప్పారు. మీకు చెప్పారా? ఎక్స్క్యూజ్ మీ సార్, నా ప్రపోజల్ మీకు ఓకేనా? బిర్యానీ మాత్రం మర్చిపోకే. ఓకేరా? ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా. అరే మావా, దెబ్బైపోయినరా. నేను కలవాల్సిన అమ్మాయి వేరు, కలుసుకున్న అమ్మాయి వేరు. నాకు తెలియకుండా నాకే గోలేసింది. దీనికంత వరి ఎందుకు? ఈ రోజు నుంచి షిఫ్ట్ అయిపో. చెప్పుకో కొడతా, ఇదంతా నీ వల్ల జరిగింది. అది నీకు ఫోన్ చేయడం, నువ్వు నాకు ప్రోగ్రామ్ చెప్పడం. ఎస్, తను నన్ను సొంత బ్రదర్ లా ఫీల్ అయింది. అంత లేదు, బ్రోకర్ లా ఫీల్ అయింది. బ్రోకర్ ఎదవా? టూ మచ్ రా. నన్ను బ్రోకర్ ఎదవా అంటావా? నేను నీ దగ్గర ఏం తీసుకున్నాను రా? డబ్బులు తీసుకున్నానా? మందు ఇచ్చావా? ఫోన్ చివరికి మిగిలిన బిర్యానీ ఇచ్చావా? నన్ను పట్టుకొని బ్రోకర్ అంటావా? నువ్వు డబుల్ గేమ్ ఆడుతున్నావు అన్న సంగతి అందరికి టామ్ టామ్ చేస్తావే. ఏంటి బిర్యానీ బిల్లు కోసం నా జీవితాన్ని నాశనం చేస్తా? కంపలో మ్యూజియం పెట్టేశావంటే దొంగతనం చేయడానికి నా వస్తువులే దొరికినాయా? నీకు పిచ్చా? అవును పిచ్చే. నువ్వు అంటే పడిచి చేంత పిచ్చి. నువ్వు ఎక్కడ ఫుట్బాల్ ఆడితే అక్కడికి వచ్చేదాన్ని. గ్రౌండ్ ఖాళీగా ఉంటే బాగోదని డబ్బులొచ్చి జనాల్ని లారీలో రప్పించేదాన్ని. ప్రాక్టీస్లో నువ్వు కొట్టిన బాల్ అవతల పడితే దాన్ని ఎత్తుకుపోయాను. మీ బ్యాచ్కి సినిమా టికెట్స్ దొరక్కపోతే నేను బ్లాక్లో కొనిపెట్టి నీ సీట్ నా పక్కన వచ్చేలా చేసి నువ్వు సినిమా చూస్తుంటే నేను నిన్ను చూస్తూ ఎంజాయ్ చేశాను తెలుసా? బైక్లో గాలి తీసేసి నీకు లిఫ్ట్ ఇచ్చి నిన్ను నా వెనక్కి తిరిగి కూర్చునేలా చేసి నీ పర్స్ కొట్టేసి ఎంత ఎంజాయ్ చేశానో తెలుసా? మీ ఇంటికి వచ్చి దొంగతనంగా ఈ టీషర్ట్ ఎత్తుకొచ్చాను. 1 ఇయర్ నుంచి షాడోలా నీ వెనక్కి గడిచిపోయింది నా లైఫ్. ఎందుకు? చెప్పాను కదా, నువ్వంటే పిచ్చని, నువ్వంటే ప్రాణం. ఎప్పటికప్పుడే నా లవ్ నీతో చెప్పాలని నా కోరిక. తీరా చెప్పాక నువ్వు రిజెక్ట్ చేస్తే తట్టుకోలేనన్న భయం. అందుకని వేరే అమ్మాయి ప్లేస్లో వచ్చి నన్ను చీచేస్తావా? అవును, తప్పలేదు. నువ్వు ఇంకో అమ్మాయితో పెళ్లికి రెడీ అయిపోతుంటే ఎలా ఊరుకుంటాను? నీ లైఫ్లో నీ పక్కన నేనే ఉండాలి. ఇంకెవరు ఎంట్రైనా ఒప్పుకోను. చూడు, నా సైడ్ నుంచి 100% నా లవ్ పర్ఫెక్ట్. నీ మ్యాటర్ ఏంటి? నేను నచ్చానా? నేనంటే ఇష్టమేనా?